నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా రాత్రికి రాత్రే వెలసిన రియల్ ఎస్టేట్ కార్యాలయం భారీ బంకును మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారు. ఖాళీ జాగా వేసవి పాగా అనే కథనం ఎన్త్రీ టీవీలో కథనం ప్రసారమైంది. దీంతో ఆర్డీఓ సీననాయక్, మండల తహసీల్దార్ మాధవరెడ్డిలు ఆక్రమణలపై కన్నెర చేశారు. వెంటనే రియల్ ఎస్టేట్ కార్యాలయం బంకును తొలగించాలని ఆదేశించారు. దీంతో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది మంగళవారం రాత్రి క్రేన్ సహాయంతో తహసీల్దార్ కార్యాలయం ముందు నుంచి తొలగించారు. అదేవిధంగా అక్కడ పోటాపోటీగా ఏర్పాటు చేసిన బంకులను 2 రోజుల్లో తీసేయాలని ఆదేశించారు. గతంలో కార్యాలయాలు ఎదురుగా పేదలు తాత్కాలికంగా పరదాపట్టలు, తోపుడు బండ్లు పెట్టుకుని చిరు వ్యాపారాలలో ఉపాధి పొందుతున్నారు. కానీ గతంలో కమిషనర్ శివారెడ్డి హయాంలో భరోసా తీసుకుని పలువురు బంకులు ఏర్పాటు చేశారు. ఇలా ఒకరిని చూసి ఒకరు పోటాపోటీగా బంకులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ కార్యాలయాలు కానరాకుండా చేస్తున్నారు. దీనికి తోడు రియల్ ఎస్టేట్ కార్యాలయానికి ఓ భారీ బంకును రాత్రికి రాత్రే పెట్టారు. ఆక్రమణలు తొలగింపును చిత్రీకరిస్తున్న ఎన్త్రీ టీవీ ప్రతినిధి వద్దకు వచ్చి కొందరు రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ ఆక్రోశం వెళ్లగక్కారు. కావలి పట్టణం మొత్తం ఆక్రమణలే అని, వాటి జోలికి వెళ్లకుండా మేమే కానొచ్చామా అంటూ చిందులేశారు. ప్రభుత్వ కార్యాలయాల ముందు ఎప్పటిలాగే తాత్కాలిక పద్ధతుల్లో ఉపాధి పొందే వారి జోలికి ఎన్త్రీ టీవీ ఎప్పుడూ వెళ్లలేదు. కానీ శాశ్వత ఆక్రమణలు కాబట్టే ఎన్త్రీ టీవీ వెలుగు చూపిందని తెలుసుకోగలరు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.